ఆయన ఒక్కటే లక్ష్యం పెట్టుకున్నాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి? మరి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఆయనతో తెలంగాణను తీసుకుపోవాలి, ఆంధ్రాలు కలపాలి. తెలంగాణ లేకపోతేనే కదా కేసీఆర్ను మర్చిపోయేది. లేకపోతే మీ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఏమంటారు? ఎవరు తెచ్చిండ్రు తెలంగాణ అంటే ఏం చెప్పాలి? ఇక మరి తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఎవడన్నా మూర్ఖుడు అంటే వానికి ఏం చెప్పాలి మనం? అందుకే నేను అడిగేది మిమ్మల్ని అందరిని ఒకటే ఒకటి, వీళ్ళ ఉడత ఊపులకు భయపడద్దు. కేసులు పెడతారు, వాళ్ళకి తెలిసిన ఒకే ఒక్క విద్య కేసులు పెట్టుడు. నేను జగిత్యాలలో మా తమ్ముడు సురేష్ దావా సురేష్ నాకు మెసేజ్ పంపించిండు, అన్న తులం బంగారం ఏమైందిరా భయ్ అని అడిగిన పాపానికి ఒక పిల్లగాడు వాట్సాప్లో పెడితే కేసు పెట్టిండ్రా పిల్లగాని మీద అని చెప్పిండు. వెంటనే మన లీగల్ సెల్కి అప్పచెప్తే ఆ పిల్లగాన్ని కేసు కాకుండా ఏం కాకుండా కాపాడుకున్నాం. కానీ ప్రశ్నించడం బంద్ అయితే, మనం అడుగుడు బంద్ అయితే, సమాజం తరఫున కొట్లాడుడు బంద్ అయితే, పేద ప్రజల తరఫున మాట్లాడుడు బంద్ అయితే తెలంగాణ మూగబోతుంది. ఎందుకంటే బీజేపీ మాట్లాడాడు, మీరు చూడండి, తెలంగాణకి ఏం అన్యాయం జరిగినా, పేదల ఇండ్లు కూల్చినా, చిట్టినాయుడు మొత్తం తెలంగాణను నాశనం చేసినా బీజేపీ మాట్లాడాడు మెస్లాడు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒకటే, పైన ఇద్దరు ఒకటే, బడే బాయి చోటే బాయి ఒకటే. పైననేమో జుమ్లా, పైననేమో జుమ్లా పిఎం, ఇక్కడనేమో హౌలా సీఎం. వాడు జుమ్లా పిఎం, వీడు హౌలా సీఎం. నేను ఖుల్లా చెప్తున్నాను, నేను సిగ్గుపడేది ఏం లేదు. వీనికి ఏం తెలియదు, ఏమి తెలియదు, ఎట్లా నడపానో తెలుస్తలేదు. ఆగమాగం జగన్నాథం ఆగమాగం అవుతున్నాడు. అనుకోకుండా తంతి గారెల బుట్టలు పడ్డట్టు వచ్చి పడ్డాడు. అది మీకు అసలు కథ చెప్తా. మొన్న మధ్యనికి పేరు చెప్తే బాగుండదు కానీ ఒక కాంగ్రెస్ మంత్రి కలిసిండు నాకు ఎయిర్పోర్ట్లో. నేను ఢిల్లీ పోతున్నా, ఆయన ఇటు పోతాడు, ఎయిర్పోర్ట్లో కలిసిండు. కలిసినాక లాంజ్లో కలిసిండు, కూర్చున్నాం కొస్తారు. కూర్చుంటే నేను అడిగితే ఏం సంగతి అన్న, ఎట్లా నడుస్తుంది కథ, ఏం చెప్తారు మరి బాగా, మీరు గ్యారంటీలేమో బాగా ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిర్రు, చేస్తారే మరి అన్న. ఏమన్నాడు ఎరికేనా అన్న, నీకు ఏం చెప్పాలనే మేము అనుకున్నాం, మేము గవర్నమెంట్లో కత్తామని. మీరు ఒక 15-20 మందిని మార్చుకుంటే మీరే ఉండరు, మేమేడు చుట్టుమే అని చెప్పుకుంటే ఏమన్నాడు ఎరికేనా? ఇక మేమేమనుకున్నాం అంటే అచ్చేది ఉందా పీకేది ఉందా అని చెప్పి ఏది పడుతుంది చెప్పుకుంటే పోయినాం. ఎవరు ఏది అడుగుతుంది, ఓకే రాబాయ్ ఓకే రాబాయ్ అని చెప్పి మా శ్రీధర్ బాబుని రాయమనం. ఆయన రాసుకుంటే వీకిండి చిత్రగుప్తులు లెక్క, ఆయనంత చూస్తే ఇంత అయింది అది మేనిఫెస్టో, 420 హామీలు అయినాయి. ఇప్పుడు మేము చూస్తేనేమో ఇక మాకు చేసే పరిస్థితి లేదు, ఏదో ఇక అటో ఇటో ఇటో అట డైలాగులు కొట్టుకుంటే డ్రామా చేసుకుంటే నడిపిస్తాం, నడిచిన రోజులు దుకాణం నడుస్తుంది, ఇక బంద్ అయ్యేటప్పుడు బంద్ అవుతుంది, ఏం చేస్తామన్నా అన్నాడు. మరి ఈ మాట బయట చెప్పాలన్నా నేనన్నా, చెప్తే చెప్పు కానీ జరే నా పేరు చెప్పక దండం పెడతాను. ఎందుకంటున్నా అంటే వాళ్ళకు కూడా ఎరికే. అందుకే ఏం చేసిర్రు, ఎవరి దుకాణం వాడు తెలుసుకున్నాడు, ఇక సంపుడు చంపుతుండ్రు కిందికెళ్ళి మీ దాకా, ములుగు నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకటే పనులున్నారు, బిజీగా సంపుడు చంపుతుండ్రు ఎక్కడికక్కడ. మీకు నేను చెప్తే కొన్ని నమ్మరు, ప్రామిస్ చెప్తున్నా, మీరు చెప్తే కొన్ని నమ్మరు. నిన్నగాక మన ఒక బిల్డర్ వచ్చింది, వచ్చి నాకు చెప్తున్నాడు ఆయన, సార్ నేను హైదరాబాద్లోనే అతిపెద్ద బిల్డింగ్ కట్టినా, నువ్వు మున్సిపల్ మంత్రికి 8 ఏళ్ళు ఉన్నావు, నేను కలుసుకునే అవసరం కూడా పడలేదు నాకు, మొదటిసారి కలుస్తున్నా అని సాయదాయితందుకు వస్తా అంటే రమ్మన్న తాగిండు. మరి ఎట్లా నడుతుంది బై సాబ్ అన్న, మీరున్నప్పుడేమో మంత్రిని కలిసే అవసరం కూడా పడలేదు సార్ నాకు బిల్డింగ్ పర్మిషన్కు. కేసీఆర్ భయంతో అధికారులు కూడా చక్కగా పనిచేద్దరు. ఇక ఈయన వచ్చినాక ఎట్లుంది పరిస్థితి అంటే, ఇక మీకు పేరు చెప్పగానే నాకు కరెంటు కనెక్షన్ కావాలి ఆయన, ఆయన బిల్డింగ్కి ఏదో కరెంటు కనెక్షన్ కావాలి. అధికారులు ఎవరు స్పందిస్తలేరట, ఇక పైకి వేయండు, పైకి పోయి నాకు కరెంటు కనెక్షన్ కోసం ఈసారి అంటే ఫోన్ చేస్తానికి 25 లక్షలు తీసుకున్నారట ఒక ఫోన్, ఇది కరెంటు కనెక్షన్ గట్ల అందిన కాడికి దోసుకో అందినంత ఇది స్కీమ్ నడుస్తున్నది. ఇవాళ దానికి 6 గ్యారంటీలు ఎక్కడో వీకినాయి, ఒక ఈ స్కీమ్ నడుస్తున్నది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకైతే ఏం చేయరు. అందుకే మనం ఏం చేయాలి అంటే, 10 నెలలు అయింది, ఈ 10 నెలల్లో మనకున్న అన్ని కష్టాలు తొలగి, మనం చూసిన గత 10 నెలలు బహుశా నాకు తెలిసి మన పార్టీ పుట్టినాటి నుంచి ఈరోజు వరకు మనం ఎదుర్కొన్న అత్యంత కష్టకాలం ఏదైనా ఉంటే గత 10 నెలలే. ఏ రకంగా అంటారా, ఒకవైపేమో అనుకోకుండా ఎలక్షన్లో ఓడిపోయినాం డిసెంబర్లో, ఎవరు ఊహించలేదు మనం డిసెంబర్ 3 నాడు ఓడిపోతామని, ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని పొరపాటును కూడా అనుకోలేదు. మళ్ళా మనమే వస్తాం లేనే ఒక అతి విశ్వాసం, చిన్న చిన్న పొరపాట్లు మనం చేసినాయి, ప్రజల్లోకి ప్రతిపక్షం బలంగా తీసుకుపోవడం, వాళ్ళు ఇచ్చిన అడ్డగోలు హామీలు వాటిని ప్రజలు కొంత నమ్మడం, ఇవన్నిటి వల్ల ఇంకోటి ప్రజలు కూడా 2 సార్లు ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళకి ఇత్తం ఏంటి ఏమవుతుంది, ఆటో పైలట్ మోడ్లు ఉందట కదా, ఏమైనా ఆగిపోతుందా, కరెంట్ అవుతుందా, నీళ్ళు అవుతాయా, ఇండస్ట్రీలు అవుతాయా, ఏదో అవుతుంది అని ప్రజలు కూడా అనుకోవడం వల్ల జరిగిపోయింది. సరే డిసెంబర్ 7 నాడు మన నాయకుడు మన పార్టీ అధ్యక్షులు పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అనుకోకుండా ఒక ప్రమాదం జరగడం, దాదాపు 3 నెలల పాటు
ఆయన ఇబ్బందులు పాల్గొనడం ఈ టోటల్ హిప్ రిప్లేస్మెంట్ జరగడం దానివల్ల మనందరం కూడా బాధపడ్డాం ఆ తర్వాత మన పార్టీ నుంచి గెలిచిన ఒక 10 మంది ఎమ్మెల్యేలు రకరకాల ప్రలోభాలతోని వాళ్ళు దొంగలలా కలిసిపోయారు అదొక దెబ్బ ఇంకొక వైపు మన నాయకురాలు మనం ఢిల్లీతో పోరాడుతుంటే తట్టుకోలేక కవితమ్మని తీసుకుపోయి 5.5 నెలలు జైల్లో పెట్టింది అయినా మనం లొంగలేదు తల ఒగ్గలేదు ఏం చేసుకుంటావో చేసుకోపోన్నాం కొట్లాడినాం తప్ప మనం లొంగలేదు ఎవరికి భయపడలేదు పోరాడుతూనే ఉన్నాం అదే మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఊహించిన దానికి భిన్నంగా ఫలితాలు వేరే రకంగా వచ్చాయి ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఇవాల ప్రజలు మళ్ళా కేసీఆర్ నే తలుస్తా ఉన్నారు దసరా రోజు దాదాపుగా ప్రతి ఇంట్లో ఇవాల కేసీఆర్ నే యాడ్ చేసుకున్నారు కేసీఆర్ ఇంటికి ఉండకపోతుండే బతుకమ్మకి చీరలు వస్తుండే రైతు బంధు వస్తుండే మా పిల్లలకు న్యాయం అవుతుండే అని చెప్పి ఇవాల మొత్తం కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఇంట్లో కేసీఆర్ గారిని తలుచుకుంటా ఉన్నారు అందుకే నేను మీతో కోరేదల్లా ఒకటి మనం జాగృతగా ఉండవలసింది మనం చాలా సంయమనంతో వ్యవహరించాల్సింది రెండు పార్టీల పట్ల కూడా ఉంది ఒక కాంగ్రెస్ నే మనం శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు మనకు బీజేపీ ఇంకా తెలంగాణ సమాజానికి మరింత డేంజరస్ పార్టీ ఏదన్న ఉందా అంటే అది భారతీయ జనతా పార్టీ మన మతాలకు మతాన్ని ఒక అడ్డంగా పెట్టుకొని మతపరమైన రాజకీయం చేస్తూ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇయాల పిల్లల్ని రెచ్చగొట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్క పని చేయలే తెలంగాణ ఒక్క కాలేజీ ఇయ్యలే ఒక్క ఐఐఎం ఇయ్యలే ఒక్క ఐఐటి ఇయ్యలే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే భారతదేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒకటి ఇయ్యలే ఒక్క నర్సింగ్ కాలేజీ ఇయ్యలే ఆఖరికి ఒక నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే భారతీయ జనతా పార్టీ